హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. మోస్ట్ రీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ప్రతి ఒక్క ఫ్రెండ్ అండ్ కొత్త వచ్చిన వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. చాలా ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా చేయండి. అండ్ ఫ్రెండ్స్, మనకు వచ్చే సంవత్సరం మాత్రం చాలా ధూమ్ధామ్ సంవత్సరం క్రికెట్కి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి జరిగే ఐపీఎల్ మెగా యాక్షన్ నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. అండ్ అది మాత్రం చాలా రోజుల వరకు కొన్న ప్లేయర్స్ అలాగే ఉండబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు జరిగేది కాదు, మెగా యాక్షన్. సో ఈ మెగా యాక్షన్లో ఎస్ఆర్హెచ్ అప్డేట్. ఇంకోటి చిన్న అప్డేట్ ఏంటంటే, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కోచ్ మరి వ్యూహకర్తగా లారాన్ నియమించుకోవడం జరిగింది, లెజెండరీ బ్యాట్స్మెన్. సో ఇతను మాత్రం ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్గా ఇద్దరు ప్లేయర్స్ గురించి అయితే పట్టుపడుతున్నట్టు సమాచారం. మొదటి నుంచి ఆ ఇద్దరు ఇతనికి ఫేవరెట్స్. వాళ్ళిద్దరు కూడా రిలీజ్ అయ్యారు, ఇప్పుడు యాక్షన్లోకి రాబోతున్నారు. స్పెషల్ పిక్ కూడా అయ్యే అవకాశం లేదు. సో మేనేజ్మెంట్ నొప్పించి వాళ్ళని కొనిచ్చే పనిలో మాత్రం ఖచ్చితంగా లారా ఉన్నాడు. ఎందుకంటే లారా యాక్షన్లో కూర్చోబోతున్నాడు. సో అతనికి నచ్చినటువంటి ఆ ఇద్దరు ప్లేయర్స్ అయితే శుభ్మన్ గిల్ అండ్ దేవదత్ పడికల్. సో వీళ్ళిద్దరు టెక్నిక్ అయినా వీళ్ళిద్దరు బ్యాటింగ్ అయినా లారాకు విశేషంగా ఇష్టం. సో వీళ్ళిద్దరిని తీసుకోవడానికి లారా మేనేజ్మెంట్ను ఒప్పించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ వాళ్ళు వింటారు కూడా, ఎందుకంటే లారా వ్యూహాత్మక మరియు బ్యాటింగ్ కోచ్ అండ్ ఒక లెజెండరీ ప్లేయర్ కాబట్టి. సో మొత్తానికైతే ఇద్దరు కాకుండా ఇద్దరిట్లో ఒక ప్లేయర్ అయినా వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే పర్స్ వాల్యూ కూడా బాగానే ఉంది, ఓపెనర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి శుభ్మన్ గిల్ పడికల్లో ఒకరు ఎస్ఆర్హెచ్కు రావడం మేబీ ఖాయం కూడా కావచ్చు. సో మీరు వీళ్ళిద్దరిని కొంటే ఎలా ఉంటుంది అనేది అయితే కామెంట్ చేయండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఎంజాయ్, హ్యాపీ న్యూ ఇయర్.